టు శ్రావంతి స్వీట్ హమ్ ఈ రెస్టారెంట్ స్వీట్ హమ్లో మై మార్నింగ్ రొటీన్ చూపెడుతున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనకి పూజ కూడా సో ఆఫ్టర్ పూజ తర్వాత మనం నార్మల్గా నేను చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగిస్తానమాట. సో ఇలా తాగితే నాకు చాలా డైలీ రోజంతా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా నేను ఎర్లీ మార్నింగ్ తాగిస్తానమాట. సో మనం ఎప్పుడైనా మార్నింగ్ లేవగానే ఇలా సి విటమిన్ అంటే నిమ్మకాయ పిండుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. అలాగే సన్ కూడా ఎర్లీ మార్నింగ్ సన్ మనకి డి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ ఏజ్లో తెలియదు కానీ కొంచెం పెద్దగా అయ్యాక ఏజ్ వచ్చాక మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కాబట్టి మనం డి విటమిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఖచ్చితంగా సన్కి మనం ఎక్స్పోజ్ అయితే చాలా మంచిది అనమాట. అలా మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎర్లీ మార్నింగే చాలా వర్క్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడానికి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ. సో ఎవ్రీ వర్క్ మార్నింగ్ చాలా హడావిడి హడావిడిగా చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా నేను మార్నింగ్ లేవగానే పాలు కాస్తున్నాను అనమాట, ఎందుకంటే క్రిష్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మార్నింగ్ పాలు తాగే అలవాటు ఉంది. సో పాలు మార్నింగ్ మ్యాక్సిమం నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆ పాటలో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవి చూసారా, ఇవి పోహా అంటారు కదా అటుకులు. సో అటుకులు చాలా మంచిది మన హెల్త్కి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా 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 ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అటుకుల్ని మనం ఇలా జల్లెడ బుట్టలో తీసుకొని అందులో వాటర్ వేసి ఆ వాటర్ని వంచేసుకొని కాసేపు వదిలేసామంటే అటుకులు ఇలా పొడి పొడిగా కనిపిస్తాయి అన్నమాట. వాటర్లో ఎక్కువసేపు ఉంచుద్ది అంటే వాటర్ వేసాక తీసేయాలి. సో దాని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో దీనికోసం సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఏంటంటే మనం లైక్ ఎలా పులిహోర ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్, బట్ కాకపోతే అక్కడ రైస్ ఉంటుంది, ఇక్కడ అటుకులు ఉంటాయన్నమాట, అంతే. సో పులిహోర మనం ఎలా చేసుకున్నాం తెలుసు కదా. సో దానికోసం నేను మిర్చి కట్ చేసుకున్నాను, అలాగే కరివేపాకు తీసుకున్నాను. దీంట్లో బాగా టేస్ట్గా అనిపించాలంటే మనకు ఖచ్చితంగా పల్లీలు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోవాలి. అండ్ చూసారా ఇక్కడ నేను లెమన్స్ ఇలానే నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. సో నార్మల్గా సింగిల్గా వేస్తే అవి ఎండిపోతూ ఉంటాయి. సో ఇలా వాటర్లో వేస్తే లెమన్స్ ఖరాబ్ అవ్వ అనమాట, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సో ఒక లెమన్ తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్లో మనం లెమన్ పిండుకుంటే బాగుంటుంది. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ మంచి డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, నోటికి రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ బ్రేక్ఫాస్ట్ మంచి డైట్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఇదంతా నార్మల్గా తెలిసిందే అందరికీ, జస్ట్ మనం పులిహోర ఎలా చేస్తామో అలానే చేసుకుంటాం. ఇది కూడా పోహా. చూసారా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్. సో మొత్తానికి మనం కంప్లీట్గా కుక్ చేసుకున్నాం అనమాట. ఫైనల్గా ఏం చేయొద్దు, మనం జస్ట్ నిమ్మకాయని మనం స్క్వీజ్ చేసుకోవాలి. సో ఈ పులిహోరని మనం నేను 3 మెంబర్స్కి అని చేశాను అనమాట. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి మీరు కూడా చేసేసుకోండి, కానీ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ మనం డిన్నర్గా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది.
సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నార్మల్గా నాకు టీ కాఫీ అలవాట్లేదు, బట్ వింటర్లో చల్లగా ఉంటుంది కదా, కొంచెం అలవాటు చేశారు, మా రామ్ అలవాటు చేశాడు. సో కాఫీ అది కూడా కాంటినెంటల్ ఎందుకో బాగా నచ్చింది నాకు. సో అప్పుడప్పుడు తాగాలనిపిస్తే చేసుకో. సో పిల్లలు ఇప్పుడున్న కరోనా టైంలో బయటికి వెళ్ళడం కూడా బాగా తగ్గిపోయింది. సో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా సన్ ఎక్స్పోజ్ చేయడం కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను మార్నింగ్ టైం బాలిచ్చినప్పుడు క్రిస్టియన్ కూడా ఎండలో కూర్చోబెట్టి హ్యాపీగా మంచిగా సన్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగుతుంది అనమాట. చూసి ఇక్కడ చూసారా చిన్న పార్క్ ఉంది. సో పార్క్ కూడా మనకి వ్యూ కనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు పార్క్ని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అలా క్రిష్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం టైం ఉంటే నేనేం చేస్తున్నా అంటే, నార్మల్గా మిక్సీ నేను 15 డేస్కి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఈరోజు ఎందుకో డీప్ క్లీన్ చేయాలనిపించింది. సో దానికోసం నేను ఇక్కడ డీప్ క్లీన్ చేస్తున్నాను. సో దీనికోసం మనకి కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఇంట్లో. అది విమ్ జెల్ ఒకటి, మళ్ళీ బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ నేను ఒక బౌల్లోకి విమ్ జెల్ తీసుకున్నాను, తర్వాత బేకింగ్ సోడాని కొద్దిగా వేసుకుంటున్నాను. సో ఒక స్పూన్ వేసుకుంటున్నాను. సో ఒక స్పూన్ వేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫోమ్ వస్తుందన్నమాట. ఫోమ్ వచ్చాక దీన్ని మనం మిక్సీని క్లీన్ చేసుకోవడానికి, డీప్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డీప్ క్లీన్ ఎందుకంటున్నా అంటే, నార్మల్గా మనం మిక్సీ వేసినప్పుడు జ్యూస్ కానీ ఏదైనా ఐటెం పట్టినప్పుడు అది కారిపోతుంటుంది, మనం జస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తాం. కానీ డీప్ క్లీనింగ్లో ఏమంటే, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, సో ఫంగస్ ఉన్నా మనకి తెలియకుండా చాలా యాడ్ అవుతుంటాయి. సో ఈ క్లీనింగ్ వల్ల సో మిక్సీ చాలా క్లీన్ అవుతుంది అండ్ మనకి బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకోసమే నేను అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను నేను.
ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక మంచి కాటన్ క్లాత్తో తడి చేసుకునే క్లాత్ని నీట్గా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇదే మిక్సీని పొడి క్లాత్తో నీట్గా తుడుచుకున్నామంటే మన మిక్సీ నీట్గా డీప్ క్లీన్ అయిపోయినట్టు చూడడానికి చాలా బా మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుందన్నమాట. సో ఇదండి ఇవాళ మార్నింగ్ రొటీన్. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతి స్వీట్ హోమ్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.